ఒక్కసారి యెషయా గ్రంథం 59వ అధ్యాయములో 11వ వచనం ఒక్కసారి చూద్దామండి. ఆ ఆ ఆ ఆ గువ్వరవలే ఆ దుఃఖారావము చేయుచున్నాము. చూడండి చూడండి చూడండి, జాలండి మనకి. అంటే గువ్వవలే ఏం చేస్తున్నారంట? దుఃఖారావం చేస్తున్నాం. గువ్వవలే దుఃఖారావం అంటే గువ్వ దుఃఖారావం చేస్తుంది. దుఃఖారావం అంటే అదే కన్నీటి ప్రార్థన, అదే కన్నీరు. గువ్వ ఎలా కన్నీరు కారుస్తూ ఎప్పుడు దాని కళ్ళంట నీరు వస్తున్నట్లుగా ఎలా ఉంటుందో, ఆయన మనల్ని ఇష్టపడాలంటే మనకి ఎలాంటి ప్రార్థనా జీవితం ఉండాలి? కన్నీటి ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఏ అనుభవం అండి? మగోళ్ళు నాకు కన్నీటి ప్రార్థన రాదు అనకూడదు. మగోళ్ళు కూడా కన్నీరు గార్చి ప్రార్థించాలి. ఏసయ్య మగోడా ఆడామా? మగోళ్ళు చెప్పండి. ఏసయ్య మగోడా ఆడామా? ఏంటి అంత డౌట్గా కూర్చున్నారండి మీరు? ఊరి నాయనో, ఆయన పక్క, అసలు ఆయన మగతనం ముందు మనం ఎవడం పడికిరాం. అంత గొప్ప గ్రేటెస్ట్ మగోడు ఆయన, చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయ, అంత గ్రేటెస్ట్ ఆయన. అయితే ఆయన ఎలా ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఎలా ప్రార్థన చేసేవాళ్ళో చూద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో ఎలాగెలాగెలాగా మహారోదనముతోను, అంటే మహారోదన అంటే ఎలా ఉంటుంది? అసలు తట్టుకోలేని వేదన, తట్టుకోలేని దుఃఖం గుండెల్లో ఉందంటే ఇక ఆ దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ చెప్తారే, దాన్ని మహారోదన అంటారండి. అలా మహారోదనతో, కన్నీళ్లతో, ఎలాగెలాగ కన్నీళ్లతో, ఎవరు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతో, కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆయన అంగీకరించబడ్డాడు. హల్లెలూయా. అంటే ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడు? ఇందులో మనకు అవసరమైన మాట మహారోదనతో, కన్నీళ్లతో. ఆయనకే అంత కన్నీటి ప్రార్థన అవసరమైతే మనకు అవసరం అంటారా, అవసరం లేదంటారా? అవసరమేనా? ఆడోళ్ళకి పిలిస్తే వస్తుంది కానీ ప్రార్థనలో రాదు. అదేంటో నాకు అర్థం కాదు. పిలిస్తే ఏడుపు వస్తుంది ఆడోళ్ళకి. ఏం పిలవాల్సిన అవసరం కూడా లేదు, ఇట్లా అంటే చాలు వచ్చేస్తుంది. కానీ మోకాళ్ళు వేసినప్పుడు రావాలి ఆ ఏడుపు. మనుషుల ముందు కాదు మనం ఏడవాల్సింది, ఆయన ముందు ఏడిస్తే పని అయ్యిద్ది. ఆయనకు నచ్చుతాం మనం. హల్లెలూయా. కనుక ఆయనకు మనం నచ్చాలంటే మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చెప్పాలి. చెప్పాలి ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన అంటే ఏంటో చెప్పనా? తడి నేలలో విత్తినట్టు అండి కన్నీటి ప్రార్థన చేయటం. తడి నేలలో విత్తితే పంట పండిద్దా, లేకపోతే పొడి నేలలో విత్తితే పంట బాగా పండిద్దా? తడి నేలలో అంటే మామూలుగా చేసేది పొడి నేలలో చేసినట్టు ప్రార్థన, కన్నీటితో చేసేది ఎలాంటిది? అది తడి ప్రార్థన. తడి ప్రార్థన మనం చేయుదుమగాక. తడి నేల మీద నీరు, ఆ విత్తనం విత్తితే ఎలాగ వెంటనే మొలకలెత్తుతూ ఎలా వృక్షం అయిపోద్దో అలా మన ప్రార్థన పరలోకానికి చేరునుగాక. కన్నీటి ప్రార్థన అనుభవం మన ప్రభు మనకు నేర్పునుగాక. ఆమేన్. ఏమంటే బైబిల్ గ్రంథంలో కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళందరికీ మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయండి. అంటే కన్నీటి ప్రార్థనతో విత్తిన వారందరికీ, అంటే బాగుంటుందేమో, కన్నీటి ప్రార్థనతో విత్తిన వారందరికీ మంచి రిజల్ట్స్ కోసారు వాళ్ళు. ఏమండి కన్నీటి ప్రార్థనతో విత్తిన వాళ్ళని టూకీగా మనం కాస్త మనం అలా తెలుసుకుంటే, ఎక్కువ టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, టకా టకా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. అన్నిటికీ రిఫరెన్స్ చెప్పడానికి మరి రిఫరెన్స్ తీసే అంత టైం ఎక్కడుంది? మీకు అంత ఓపిక ఉంటే నేను మొత్తానికి రిఫరెన్స్ చెప్తాను. చూద్దాం ఒక్కసారి మనం మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ హన్నా కనిపిస్తుంది. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ
దేవుని పాదాల దగ్గర ఆమె ప్రార్థన చేస్తుందండి. కన్నీరు కారుస్తూ బహు దుఃఖాక్రాంతో రాలై ఆమె కన్నీరు కార్చి ప్రార్థించింది. ఆ కన్నీటికి ఇప్పుడు కన్నీటితో విత్తింది. ఒక మాటలో చెప్పాలంటే కన్నీటితో విత్తిన ఆమె ఎలా కోసింది? ఇప్పుడు సమూయేలును కోసింది. సమూయేలుతో అంతమాయిగా ఒక్క సమూయేల వన్ అండ్ ఓన్లీ వన్నా కాదు కాదు. సమూయేలు తర్వాత మళ్ళీ ఐదుగురు పుట్టారు, మళ్ళీ ఐదుగురు పుట్టారు. హల్లెలూయా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే అడిగింది ఎంతమందిని? ఒక్కడిని. ఇప్పుడు వచ్చింది ఎంతమంది? బోనస్ ఐదుగురిని ఇచ్చాడు దేవుడు. ఐదుగురిని బోనస్ ఇచ్చాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మామూలుగా విత్తుతుంటే పని అవ్వట్లేదా? కన్నీటితో విత్తండి, పని అయిపోద్ది. కన్నీటితో విత్తండి, పని అయిపోద్ది. ఇక్కడ విత్తింది, పని అయిపోయింది అంతే. అంటే అంతకుముందు ప్రార్థన చేయటం తెలియదా? చేయటం తెలియకపోతే అంతసేపు ఎలా చేస్తుంది? ఆమెకు ప్రార్థన చేయటం వచ్చు, కానీ కన్నీరు లేకుండా ప్రార్థన చేసింది. కానీ ఈరోజు మాత్రం ఆ కన్నీరు దారలుగా కారుతుంది, ఆపుకోలేకపోతుంది ఆ కన్నీరు. ఇదిగో మనుషుల దగ్గర ఏడవద్దండి, యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కన్నీటితో ప్రార్థించిన అన్ని మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మీకు మరొక సందర్భం దగ్గరికి తీసుకువెళ్తా. అసలు కన్నీటి ప్రార్థన అనగానే మనం గుర్తు చేసుకునే క్యారెక్టర్ ఎవరు? అది మంచి క్యారెక్టర్, ఆయన గుర్తొచ్చేస్తాడు వెంటనే. ఇస్కీ ఆ కన్నీళ్లు కారుస్తూ నీ పాదాల దగ్గర ప్రార్థించాడయ్యా. ఏమంటే ఆయనకు మరణ శాసనం వచ్చేసింది, నువ్వు ఒక 15 రోజుల్లో చచ్చిపోబోతున్నావు, అది మరణ శాసనం. ఇప్పుడు ఈ మరణ శాసనం తీసుకొని గోడ తట్టు మొహం తిప్పుకొని కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేశాడండి. ఈయన అలా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించేటప్పటికీ 5 గంటల్లో జవాబు వచ్చిందా? గంటలో జవాబు వచ్చిందా? 5 నిమిషాల్లో జవాబు వచ్చేసింది. 5 నిమిషాల్లో జవాబు ఏంటో చెప్పన. నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. కొట్టాలి తప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకున్న రాచబుండ అదే క్యాన్సర్. ఆ క్యాన్సర్ క్షణాల్లో తగ్గిపోయింది. ఇంకో మాట చెప్పన, 15 రోజుల్లో చావాల్సిన వాడు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడ్డాడు. ఆమేన్. అంటే ఇప్పుడు కన్నీళ్లతో విత్తాడు, ఎన్ని రోజుల ఆయుష్ని ఎన్ని సంవత్సరాలుగా మార్చుకున్నాడు? 15 రోజుల ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలుగా మార్చుకున్నాడు. అందుకే అడగండర్రా, నాకు కన్నీటి ప్రార్థన నేర్పించండి అయ్యా. ఏ ప్రార్థన చెప్పాలి? ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన నేర్పించండి అయ్యా. యేసయ్య కూడా కన్నీటితో విత్తితే ఏం జరిగిందో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయనకు బాగా ఇష్టమైన ఇంటికి వెళ్ళాడండి. ఆ బాగా ఇష్టమైన ఇల్లు లాజర్ ఇంటికి వెళ్ళాడు. మరియా మార్త అంటే మీకు ఏమన్నా అభ్యంతరమా? చూడండి, ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులండి. లాజర్ అన్నారు కానీ మరియా మార్త అనలేదు ఇల్లు. సరే, ఒక్కసారి మనం ఆలోచిస్తే సరే, ఇప్పుడు మరియా మార్త ఆ లాజర్ ఇంటికి ఇప్పుడు యేసయ్య వెళ్ళారండి. ఇప్పుడు యేసయ్య వెళ్ళేటప్పటికీ ఆ ఇంటిలో అక్క చెల్లెళ్ళు ఇద్దరు దుఃఖం కట్టలు దిగిందండి. ఇక వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు యేసయ్యని చూసేటప్పటికి. ఎందుకంటే యేసయ్య అంటే వాళ్ళకి ప్రాణం. యేసయ్యని చూసేటప్పటికి ఇక దుఃఖం ఆగట్లేదు. ఎక్కడుంచారు చెప్పండి అమ్మా అన్నారు. తీసుకెళ్లారు సమాధి రాయి, సమాధి దగ్గర ఉంచారు. ఆ రాయిని తీయండమ్మా అన్నారు, రాయిని తీశారు. ఇప్పుడు ఈయన దుఃఖం ఆగట్లేదు, ఈయన దుఃఖం ఆగట్లా. ఫస్ట్ టైం బైబుల్లో రాసుంది యేసు కన్నీళ్లు విడిచెను అని. యోహాను శుభవార్త 11:35 మనం చూస్తాం ఈ మాట, యేసు కన్నీళ్లు విడిచెనని. ఆయన కన్నీళ్లు విడిచాడు. ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగిందో చెప్పనా? ఆయన కన్నీటితో విత్తాడు. విత్తి ప్రార్థన ముగించి అంటాడు, అరే లాజరో బయట రా అన్నాడు. బయటకు వచ్చాడు అంతే. హల్లెలూయా. ఎన్ని రోజుల క్రితం పాతి పెట్టబడ్డాడు? 4 రోజుల క్రితం. 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన వాడు పేరు పెట్టి పిలిస్తే బయటకు వచ్చేసాడు. అంటే కన్నీటితో విత్తిన ప్రతి చోట రిజల్ట్స్ ఏమున్నాయి? మంచి రిజల్ట్స్ ఉన్నాయి. హల్లెలూయా. మీకు ప్రార్థన వర్కౌట్ అవ్వట్లేదా? ఏంటోనండి, ప్రార్థన చేస్తాను కానీ పని అవ్వట్లేదండి, ప్రార్థన చేస్తాను కానీ సమస్య తీరట్లేదండి, ప్రార్థన చేస్తున్నా కానీ పరిస్థితులు మారట్లేదండి, ప్రార్థన చేస్తున్నా కానీ కష్టం తెలివిపోవట్లేదండి అంటున్నారా? అయితే ఆ ప్రార్థనలో కాస్త కలపండి. ఏంటది? కన్నీరు కలపండి. ఏ ప్రార్థన చేద్దాం మనం? కనుక అడుగుదాం, నాకు కన్నీటి ప్రార్థన నేర్పించండి అయ్యా.